అందరికీ హాయ్ ఫ్రెండ్స్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి పత్రిక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. మనకి ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్ టైంలో అయితే కండక్ట్ చేశారు. డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఏప్రిల్ అంటే మే, జూన్, జూలై అంటే అందాజ మనకి ఇక్కడ 2 మంత్స్లోనే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. ఈరోజే రిజల్ట్స్ రిలీజ్ చేశారు. ఈరోజు డేట్ 8th, 7th month 2022. అండ్ ఇక్కడ రిజల్ట్స్ రిలీజ్ చేసింది మన రాజశేఖర్ పట్టెట్టి గారు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మొత్తం ఎగ్జామ్స్కి అటెండ్ అయిన స్టూడెంట్స్ 33,169 మంది అయితే అటెండ్ అయితే అయ్యారు. 18,293 మంది ఇక్కడ పాస్ అయినట్టు నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ దీనికి ఒకసారి అయితే కామెంట్ చేయండి తెలుగు మీడియం స్టూడెంట్స్. అండ్ ఈ ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వెబ్సైట్లో అయితే మీరు చూడవచ్చు. www.anu.ac.in అని మీరు సెర్చ్ కొట్టండి గూగుల్లో అయితే. సో మీరు రీవాల్యుయేషన్ లేకపోతే పర్సనల్ వెరిఫికేషన్ పెట్టియాలి అనుకుంటే మీకు 16th జూలై వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి మొత్తం 8 రోజులు టైం అయితే ఇచ్చినట్టు. ఎయిత్కి రిజల్ట్స్ రిలీజ్ చేశారు, 16th కి క్లోజ్ చేస్తున్నారు కాబట్టి 8 రోజులు అయితే మనకు టైం ఇచ్చారు. మీరు రిజల్ట్స్ పెట్టాలి అనుకున్న, పర్సనల్ వెరిఫికేషన్ పెట్టాలి అనుకున్న, ఒకసారి మీరు క్వశ్చన్ పేపర్ని అయితే అబ్జర్వ్ చేయండి కంప్లీట్గా. మీ ఫ్రెండ్స్ని వీలైతే ఫొటోస్ లేకపోతే క్వశ్చన్ పేపర్స్ అయితే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోండి. ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ అంటే రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ క్వశ్చన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ పక్కనే ఒక్కొక్క దానికి ఇన్ని మార్కులు అని మీరు అనలైజ్ అయితే చేయండి. మొత్తం గెస్ చేసిన తర్వాత టోటల్ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, పాస్ అవుతామా లేదా అని క్యాలిక్యులేట్ చేసి అప్పుడు మీరు రీవాల్యుయేషన్కి లేకపోతే పర్సనల్ వెరిఫికేషన్కి అయితే అప్లై అయితే చేయవచ్చు. రీవాల్యుయేషన్ అన్ని గ్రూపుల వాళ్ళకి 980 రూపీస్ అండ్ బీసీఏ వాళ్ళకి, ఓన్లీ బీసీఏ మాత్రమే వీళ్ళకి మాత్రం 1,360 రూపీస్ అన్నట్టు. సో పర్సనల్ వెరిఫికేషన్ లేకపోతే నక్కలు, ఇది ఒకసారి అయితే కామెంట్ చేయండి. నక్కలు అంటే జవాబు పత్రాన్ని అంటే ఇక్కడ జిరాక్స్ కాపీ అన్నట్టు. జిరాక్స్ కాపీ అన్నా ఫోటో కాపీ అన్నా ఒకటే, దాన్ని ఇక్కడ జవాబు పత్రాన్ని నక్కలు కానీ అని ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. పర్సనల్ వెరిఫికేషన్ లేకపోతే ఫోటో కాపీ అంటారు. అంటే ఫోటో కాపీ అన్నా జిరాక్స్ కాపీ అన్నా మీరు ఆన్సర్ షీట్ ఉంటుంది కదా, ఆ ఆన్సర్ షీట్ మొత్తం జిరాక్స్ తీసి మీకు ఇంటికైతే పంపిస్తారు అన్నట్టు. అది జవాబు పత్రాన్ని నక్కలు అనని దాని అయితే అలా అంటున్నారు. దాని ఫోటో కాపీ లేకపోతే జిరాక్స్ కాపీ అంటారు. పర్సనల్ వెరిఫికేషన్ పెట్టాలి అనుకున్నా, మీరు ఫోటో కాపీ పెట్టాలి అనుకున్నా 1,360 రూపీస్ అయితే కట్టాల్సింది ఉంటుంది. రీవాల్యుయేషన్ అయినా పర్సనల్ వెరిఫికేషన్ అయినా సరే మీరు 1,360 రూపీస్ అయితే పక్క కట్టాల్సింది ఉంటుంది. ఈ వీడియో నచ్చితే పక్క లైక్ చేయండి. రిజల్ట్స్ చెక్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే రిజల్ట్స్ చెక్ చేసుకొని స్క్రీన్ షాట్ అయితే కొట్టండి. మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా నెక్స్ట్ సారి ఫీ కట్టేటప్పుడు మీరు ప్రూఫ్ అయితే చూపించాలి పాస్ అయినట్టు ఫెయిల్ అయినట్టు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ రిప్లై అయితే ఇవ్వండి. నాకు ఉన్న డౌట్స్ అయితే నేను వీడియోలు అయితే అడిగాను కదా,